నన్ను కూడా గెలిపించాల్సింది. గారిని పోయినసారి మీరు 33,000 మెజారిటీలో గెలిపించినారు. ఈసారి వెంకటయ్య గౌడ్ గారిని అక్క చెల్లెళ్ళందరికీ కూడా చిరస్వంతి నమస్కరించుకుంటున్నారు. ఎన్నికల ముందర ఏదైతే హామీ ఇచ్చారో రైతు ద్వారా 7,44,75,000 అందజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల మారుమూల పల్లె ప్రాంతాలు కూడా తిరుగుతూ, నెల్లూరు ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇద్దరు కూడా అబ్బాయి బిడ్డ తిరుగుతూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి జగన్ మాట్లాగానే దయచేసి నమ్మదండి. వారు ఏమిస్తామని కూడా ఇచ్చేస్తాం. ఒక పార్టీ కాదు, ఈ దేశంలో ఎన్ని పార్టీ ఉన్నాడు ఓడిపోతున్నాడు, ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి వాళ్ళు పడిన పాట అంటూ లేదు. ఒక పాఠం చెప్పాలంటే తెలుగుదేశం నామరూపాలు లేకుండా చేయాలంటే జగనన్న రెడ్డి గారు వెంకటరెడ్డి ఒకటి ఆసరా కార్యక్రమం, ఇంకోటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. ఆసరా కింద వచ్చి మనం మొత్తం రాష్ట్రం మొత్తం మీద 4 విడతల్లో 25,570 కోట్లు ఇస్తే మన జిల్లాకు 1,298 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గానికి 193,17,00,000 నాలుగు విడతల్లో కలిసి ఇస్తే మన మండలానికి 38,51,00,000 ఇవ్వడం జరిగింది. కేవలం 9,314 మందికి 38,51,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేయూత కింద ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల దాకా ఉంటారో వారందరికీ కూడా 75,000 లెక్కన 4 విడతల్లో ఇచ్చారు. ఈ 4 విడతల్లో రాష్ట్రం మొత్తం మీద 5,60,49,00,000 ఇస్తే మన జిల్లాలో 707,86,00,000 అయితే మీ నియోజకవర్గంలోనే అతి ఎక్కువగా 133,85,00,000 ఇవ్వడం జరిగింది. మన బైరెడ్డిపల్లిలో కూడా 14,48 మందికి 26,34,00,000 ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఇంత పెద్ద ఎత్తున ఏ రోజైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇంత పెద్ద ఎత్తున ఏ రోజైనా ఆర్థికంగా మన మహిళా సంఘాల సభ్యులను ఆదుకున్నారా అని అడుగుతా ఉన్నాను. ఏ పొద్దు కూడా చేయలేదు, ఆయన చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు. ఎన్నికల ముందు చెప్తాడు, ఎన్నికలైన తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు. మీరు చూశారు 2014 ఎన్నికల్లో ఏం చెప్పాడు, దాదాపు 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, యువకులను మోసం చేశాడు. ఆ రోజు యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, గోడల మీదంతా రాశారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి. బాబు వచ్చాడు, పేద నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 200,000 మందిని 3 నెలల లోపల తీసేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది. రుణాలన్నీ ఆ రోజు మాఫీ చేసింటే 14,200 కోట్లు మాత్రమే. మరి అవి చేయకపోగా ఈరోజు అవి 25,570 కోట్లు అయితే కూడా ఏదైతే మాట చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగానే 4 విడతల్లో ఈ 25,570 కోట్లు చెల్లించాడా లేదా అని మీరు ఆలోచన చేయండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఏదైనా చెప్తే చేయగలిగే శక్తి చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైనా చెప్తే అది ఎంత పెద్ద అబద్ధమైనా సెన్సార్ లేదు కాబట్టి ఎంత పెద్ద అబద్ధమైనా చెప్పేద్దాం, ముందు అధికారంలోకి వచ్చేద్దాం, వచ్చినాక మనం ఎవరిని పట్టించుకోకపోయినా 5 ఏళ్ళు అధికారంలో ఉండొచ్చు అని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి వీళ్ళిద్దరికి తేడా ఇప్పటికే మనం గమనించాం, రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇప్పటికే 6 అని ఒకటి పెట్టాడు. ఈ మధ్య మన అసెంబ్లీలో అంతా కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని అంతా కూడా వేసి చూపించాడు. ఈ 6 అమలు చేస్తే ఈ 6కు 2,50,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు చేసే శక్తి మన ప్రభుత్వానికి ఉందా లేదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడా? మేమైతే అమలు చేసినవన్నీ కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలన్నీ కూడా అమలు చేశాడు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చిన దాఖలాలు ఇప్పుడు దాకా లేవు, స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా. అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు, ఈరోజు మళ్ళీ మీ ముందుకు వస్తామన్నాడు, నన్ను ఆశీర్వదించండి,
నేను మీకు మంచి చేశానా లేదా మీరు ఆలోచన చేసుకోండి, మీ కుటుంబానికి మంచి జరిగింటే నన్ను ఆశీర్వదించండి అని మీ ముందుకు వస్తూ ఉన్నాడు. మరి ఏమి అడిగి మిమ్మల్ని ఓట్లు అడుగుతాడు, ఏం చెప్పి ఓట్లు అడుగుతాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను. 2014లో మోసం చేసినాడని చెప్తాడా, లేదా వాళ్ళ మామ వెన్ను పోటు పొడిచి వాళ్ళ మామను దించేసినప్పుడు అప్పుడున్న మహిళల హక్కు ఆ రోజు మద్యపాన నిషేధం దాన్ని మేము మాఫీ చేసినా అని చెప్తాడా, లేదా 2 రూపాయలు కేజీ బియ్యాన్ని 5 రూపాయలు 25 పైసలు చేశాడు అప్పుడు, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెంచాననే 5 సార్లు పెంచాడు. మరి మాట మీద లేని వ్యక్తి ఎన్నైనా చెప్పచ్చు. ఈరోజు 250,000 కోట్ల హామీలతో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి సూపర్ సిక్స్ అని పేరు పెట్టాడు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇది అమలు చేస్తాడా? గతంలో 2 సార్లు మోసం చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తాడా లేదా ఆలోచన చేసుకోండి అని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా కొత్త హామీలతో వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఎవరు నమ్మద్దండి చంద్రబాబు చెప్పేది. రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఎవరు నమ్మద్దండి చంద్రబాబు చెప్పేది. ఆయన మళ్ళా వస్తాడు మీ ముందుకు, ప్రతి మహిళకు కేజీ బంగారం అంటాడు, ప్రతి యువకుడికి ఇంటికి ఉద్యోగం కాకుండా అందరి యువకులకందరికీ ఉద్యోగాలు ఇస్తా అంటాడు, మోటార్ సైకిల్ తీసిస్తా అంటాడు, మరి రైతులకంతా బెంజ్ కారు తీసిస్తా అంటాడు, ఇవన్నీ అమలు చేస్తాడా అని అడుగుతా ఉన్నాను. మనమేమో ఎన్నికలలో హామీలు నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు, ఈ ఎన్నికల హామీలన్నీ నెరవేరిస్తే ఇది శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పాడు. మరి ఏ రకంగా ఈరోజు నువ్వు 250,000 కోట్ల హామీలు సూపర్ సిక్స్ అని ఇచ్చావని నేను అడుగుతున్నాను, ఇవి అమలు చేసేదానికి వీలవుతుందా అని అడుగుతున్నాను. అందుచేతే మీ అందరికీ తెలియజేస్తా ఉండా, చంద్రబాబు చెప్పింది చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు, రాబోయే రోజుల్లో కూడా చేస్తాడు అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మళ్ళా కొత్త పొత్తులు, నువ్వేమో మన ఊళ్ళల్లో తిట్టుకున్నట్లు ఈ కొలాయికాడో లేకపోతే ఏడవతో ఆడోళ్ళు తిట్టుకున్నట్లు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకున్నారు. తిట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులను కూడా దూషించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా సాగిలపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక పక్క బీజేపీ, జనసేన, మరి ఈయన నీకెందుకు పొత్తులు, నీ ప్రజాబలం ఉంటే అని అడుగుతున్నాను. మా నాయకుడు సింగిల్గానే పోటీ చేస్తా అంటూ ఉన్నాడు, ప్రజాబలం ఉంది, ప్రజలందరూ నా వైపు ఉన్నారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటావు కాబట్టి ప్రజలు ఎవరు నీ పక్షాన్ని లేరు కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఎన్నికలకు పోవాలని చెప్పి అందరితో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఏదైనా మన ఊర్లో ఒకడు నడుస్తూ ఉండాలంటే, ఒక వికలాంగుడు నడవాలంటే ఒక ఊదకట్టు కావాలి. ఈయనకు ఇప్పుడు 3 ఊదకట్లు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు ఈ ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని ఆలోచనలు చేసినా, మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారిని, ఎంచేతంటే ఆయన చెప్పింది చేస్తాడు, చేసి చూపించాడు. మరి నువ్వు చెప్పావు, మోసం చేశావు, కుట్రపూరితంగా వ్యవహారం చేశావు, రేపు కూడా అదే విధంగా చేస్తావు అని చెప్పి మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కావున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని మీ కుటుంబాలన్నీ ఆర్థికంగా ముందుకు పోయే విధంగా పనిచేశాడు ఈ 5 సంవత్సరాలు. మీకు తెలుసు కరోనాతో 2 సంవత్సరాలు పోయింది, అయినా 3 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈయనేమో తన స్వార్థపూరిత ఆలోచనలతో 5 సంవత్సరాలు కూడా వృధా చేశాడు 2014 నుంచి 2019 దాకా. ఆ రోజు నేను క్యాపిటల్ కట్టిస్తా అంటే అక్కడంతా కూడా 100,000 కోట్ల భూములన్నీ కూడా వారికి కావాల్సిన వారికి ఆయనకు అందరూ కూడా దారాదత్తం చేసుకొని దురాలోచనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకొని తప్పకుండా 3 క్యాపిటల్స్ ఉండాలని చెప్పారు. అది ఉండకూడదు, దురాలోచన చంద్రబాబు. ఆయనకు ఉన్న సంబంధికులు ఎవరైతే మద్దతు ఇస్తూ ఉన్నారో, రామోజీరావు కానీ, అతనికి వయసు మళ్ళినా కానీ బుద్ధి రాలేదు, లేదా ఏబిఎన్ ఛానల్ కానీ, లేదా టీవీ 5 కానీ, లేదా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కానీ,
వీళ్ళందరూ కూడా ఒక మూకమ్మడిగా చేరి మనం అందరూ దోచుకున్నాం పంచుకున్నామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల్ని ఆదుకోవాల, ప్రజల కోసం పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినట్లు చేయడం లేదనేది మీ అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎన్ని దొంగ హామీలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా చంద్రబాబును నమ్మద్దండి, నమ్మి మోసపోవద్దండి. మనకు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి. తప్పకుండా వారు ముఖ్యమంత్రి కావాలంటే వెంకటేగౌడ గారు శాసనసభ్యుడు కావాలి, వారు ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులు తేవాలంటే రెడ్డప్ప గారు పార్లమెంట్ సభ్యులు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.